రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందన్నారు జేసీ చైర్మన్ కోదండరాం. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటున్న ప్రభుత్వం అప్పులు ఎందుకు తీసుకుంటుందో చెప్పాలన్నారు. నిజామాబాద్ లో పర్యటించిన కోదండరాం పీడీఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య, మానవ హక్కుల నేత మాధవరావు పాల్గొన్నారు. యాభై శాతం పైబడి యూనివర్సిటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని చెప్పి మనం తెలంగాణ వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఆ డిమాండ్లు నెరవేరలేదు. స్కూళ్ళల్లో బిల్డింగులు లేవు, వసతులు లేవు. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి అదే సమస్య. యూనివర్సిటీకి వచ్చేసరికి అరాకురా నిధులు, పోస్టులన్నీ ఖాళీలు. యూనివర్సిటీలు ఎట్లా నడుస్తాయనేది మాత్రం ఎవరూ దృష్టి పెట్టి ఈ గవర్నమెంట్లో ఆలోచించే పరిస్థితి లేనేలేదు. కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు చెప్పినా, మీరెవరికి చెప్పినా సమాధానం దొరకదు. విద్యాశాఖ మంత్రికి ఈ విషయాల్లో ఏమాత్రం కూడా పాత్ర లేదు అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణ విద్యారంగంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంత చదువుకొని పైకి వస్తే, బయటకు వస్తే డిగ్రీ పూర్తి చేసి సుమారు 30 లక్షల మంది ఉండొచ్చు, ఇంకా పైనే ఉంటారు. ఆ 70-80 లక్షల దాకా ఉన్నా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగం అనేది వాళ్ళు ఇంకో కీలకమైన సమస్య. ఉద్యోగం అందరికీ గవర్నమెంట్ లో దొరుకుతుందని కాదు, కానీ గవర్నమెంట్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయమని మనం ఇప్పటికీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా దానిపైన మాత్రం పూర్తిగా స్పందన కరువు అయిపోయింది. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో సర్వ ప్రజలు ఆ రోజు సకల జనులు అని మాట్లాడాం, సకల జనుల సమ్మేళనం, సకల జనులు పోరాటంలో పాల్గొనడానికి మిలియన మార్చన్నాం, సాగర హారం అన్నాం. ఇవాళ ఆ సకల జనులు సమస్యలతో సతమతం అవుతుంటే విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు ఎవరు కూడా ఇవాళ సంతృప్తిగా లేరు. వాళ్ళ సమస్యల గురించి అంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం పరిపాలిస్తుంటే ఆ వర్గాల ప్రజలకు సమస్యలు ఉండవని చెప్పగలుగుతారా? ఆ ప్రజలకి, ఆ వర్గాలకి ఇష్యూస్ ఉండవు, డిమాండ్స్ ఉండవు అని చెప్పగలుగుతారా? మరి అటువంటి దశలో ఆయా వర్గాల వాళ్ళు తమ డిమాండ్స్ని ముందుకు తీసుకుని వస్తామంటే, తమ గొంతును విప్పుతామంటే, పోరాటాలు చేస్తామంటే కనీసం ధర్నాలు చేసే హక్కు లేదు, వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదేం ప్రజాస్వామ్యం అని మేము మాట్లాడుతున్నాం.